అందరికి శుభోదయం. జూలై 8, 2024 మదనపల్లి మార్కెట్ సంబంధించిన దిగుమతి సమాచారం. ఇప్పుడు రూపాయల మండీల మేజరాలతో మరో జీపీఆర్ మండి అధినేత వెంకటేశ్వర ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమాధానం ఒకసారి వేరే చూస్తే క్రోడీకరిస్తే మదనపల్లి మార్కెట్లో తొట్టతులు సరిగా వేలంపాటు ఆరంభమయ్యాయి. భాగ్యలక్ష్మి వడ్డీ తీసుకుంటే కొన్ని వడ్డీలకు పెరిగింది, మరి కొన్ని వడ్డీలకు తగ్గింది. ఇంకా అటువైపు టీవీఎస్, సిఎంఎస్, కేఏకేజీఎన్, మోహన్ రెడ్డి, ఐవీ, ఎస్ఎంబి టికెట్లు తీసుకుంటే ఎస్ఎంబి మండీకి మరియు ఇంకా 2-3 మండీలకు దిగుమతి పెరిగింది. డౌన్లో పాత్రలో మాత్రం ఇవాళ నేడుతో పోలిస్తే దిగుమతి బాగా పెరిగింది. 1-2 మండీలు 5 మండీలు కూడా నేడుతో పోలిస్తే పెరిగింది. మొత్తం మీరు చూస్తే మదనపల్లి మార్కెట్లో ఇవాళ ఈ పెరిగిన తగ్గిన దిగుమతులకు బేరీజ్ వేస్తే నేడు కంటే దిగుమతి ఇంచుమించు అలాగే ఉంది, కాకపోతే కాస్త సులభంగా పెరగవచ్చు. నిన్న మీకు తెలిసిందే 1000 రూపాయల దగ్గర నుంచి క్వాలిటీ ఉన్న కాయలు 1100, 1200 టాప్ అండ్ టాప్ 2-3 చోట్ల 1100 వెళ్ళడం జరిగింది. ఇవాళ దిగుమతి రేట్లాగా నించుమించుకుంది. మరి చూడాలి ధరలు ఎలా ఉంటాయి, ఏ మేరకు ఉంటాయో. ఇక కలిగిరి మార్కెట్ విషయానికి వస్తే కలిగిరి మార్కెట్లో వేలంపాటలు పాడిన ధరలు కాకుండా రైతులకు నెట్గా రాసిన ధరలు మాత్రం 300 రూపాయల దగ్గర నుంచి 470 రూపాయలు. టుడే కలిగిరి మార్కెట్ టమాటో స్మాల్ బ్యాక్స్ 300 రూపీస్ స్టార్టింగ్ రేట్, 470 రూపీస్ ఎండింగ్ రేట్. సమాచారం వచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్య సహత. జై ఇండియా, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత, అన్నదాత సుఖీ భవంతు.